ఫ్రెండ్స్, కన్సీల్ వాళ్ళని గోడ లోపలికి ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బీటీటీ. ఇది కూల్ వాటర్ కోసం, ఇది హాట్ వాటర్ కోసం. ట్యాబ్స్ హైట్ లెవెల్గా ఉందా లేదా అని మనం స్పిరిట్ పెట్టి చెక్ చేసుకోవాలి. ఈ బబుల్ అనేది సెంటర్కి ఉన్నట్లయితే ట్యాబ్ లెవెల్ అనేది సరిగ్గా ఉందని అర్థం. నెక్స్ట్ మనం కన్సీల్ వాల్ హైట్ని మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్యాబ్ నుంచి నేను 16 inches అనేది హైట్ అనేది పెడుతున్నాను. హైట్ అనేది మీ ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు. నేనైతే 16 inches అనేది పెట్టుకొని కట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా 16 inches కొలతతో మరొక పైప్ను కూడా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి కూల్ వాటర్ కోసం, మరొకటి హాట్ వాటర్ కోసం. రెండు పైపులను సేమ్ కొలతతో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న పైపుల్ని కన్సీల్ వాల్కి మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మార్కింగ్ అనేది షవర్ వైపు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. కింద ఈ విధంగా మనం పైపులు అనేది సెట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మార్కింగ్ అనేది షవర్ వైపు ఉండే విధంగా సెట్ చేసుకోవాలి. ఫిట్టింగ్స్కి సొల్యూషన్ అనేది వేసుకొని సెట్ చేసుకుందాం. రెండు ఫిట్టింగ్స్కి మనం సొల్యూషన్ అనేది వేసుకోవాలి. ఒకదానికి మాత్రమే సొల్యూషన్ అనేది వేసుకొని మనం ఫిట్ చేసుకోవడం ద్వారా వాటర్ అనేది లీక్ అవుతుంది. సో రెండు దానికి మనం సొల్యూషన్ అనేది వేసుకొని తర్వాతనే మనం ఫిట్ చేసుకోవాలి. చూడండి, పైప్కి మరియు కన్సీల్ వాల్కి మనం సొల్యూషన్ అనేది వేస్తున్నాము. ఈ విధంగా సొల్యూషన్ అనేది వేసుకున్న తర్వాతనే వీటిని మనం ఫిట్ చేసుకోవాలి. అప్పుడే మనకి వాటర్ అనేది లీక్ అవ్వదు. నెక్స్ట్ అదేవిధంగా మరొక వాల్వ్ కూడా మనం సొల్యూషన్ అనేది వేసుకొని ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్కింగ్ అనేది షవర్ వైపు ఉంచి మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సొల్యూషన్ అనేది మనం పట్టించేటప్పుడు పైప్ను తిప్పుతూ పట్టించినట్లయితే పైప్కి గ్యాప్ లేకుండా మనం సొల్యూషన్ అనేది పట్టించవచ్చు. కన్సీల్ వాల్వ్కి మరియు పైప్కి సొల్యూషన్ వేసుకొని ఫిట్ చేసుకున్న తర్వాత మరొకసారి పైప్ లెంత్ను మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి. ఇందులో మనకి ఒకటి హాట్ వాటర్ కోసం, ఇది వచ్చేసి కూల్ వాటర్ కోసం. ఇప్పుడు ఒకదాన్ని కూల్ వాటర్ ట్యాప్కు దాన్ని ఫిట్ చేసుకోవాలి. అదేవిధంగా మరొక దాన్ని హాట్ వాటర్ ట్యాప్కి ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు సొల్యూషన్ వేసి ఫిట్ చేసుకుందాం. సొల్యూషన్ అనేది వేసుకొని ఫిట్ చేసుకున్న తర్వాత వాల్వ్ అనేది మనకి స్టడీగా ఉండే విధంగా మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి జస్ట్ 5 seconds టైం ఉంటుంది, అంత లోపల మనం సెట్ చేసుకోవాలి. ఈ కన్సీల్ వాల్వ్ అనేది మనకి ఇక్కడ దాకా అనేది బయటకు పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మరొక వాల్వ్ కూడా సొల్యూషన్ వేసి సెట్ చేసుకుందాం.
రెండు కన్సిల్ వాళ్ళ హైట్ సరిగా ఉందా లేదా అని మనం స్పిరిట్ పెట్టి చెక్ చేసుకోవాలి. అప్పుడే హైట్ సరిగా ఉందా లేదా అని మనకు తెలుస్తుంది. కూల్ వాటర్ పైప్ లైన్ సైడ్ నుంచి ఒక వెలువో, అలాగే హాట్ వాటర్ పైప్ లైన్ సైడ్ నుంచి మరొక వెలువని సెట్ చేసుకొని రెండింటికి మధ్యలో టీ అనేది వేసుకోవాలి. అక్కడి నుంచి పైకి మనం షవర్కి మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. షవర్ కోసం మనం ఇక్కడ బీటీఎల్ఓ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు బాత్రూంలో పైప్ లైన్ ఏ విధంగా చేశాను అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ప్లస్ ట్యాంక్ కనెక్షన్ కోసం బీటీఎల్ఓ అనేది సెట్ చేయడం జరిగింది. ప్లస్ ట్యాంక్ పైప్ లైన్కి మనం టీ అనేది వేసుకొని అక్కడి నుంచి గీజర్కి కూల్ వాటర్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీటీఎల్ఓ అనేది సెట్ చేయడం జరిగింది. గ్యాస్ గీజర్ని బిగించడానికి 2.5 అడుగు అనేది మనకి ప్లేస్ అనేది కావాలి. సో 2.5 అడుగు నుంచి మనం బీటీఎల్ఓని సెట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బీడిటి. ఇక్కడ మనం హెల్త్ ఫాసెట్ బిగించడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మనం టీ అనేది వేయడం జరిగింది. ఈ టీ ద్వారానే ట్యాంక్ నుంచి మనకి వాటర్ అనేది బాత్రూంలోకి రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఎల్ఓ, ఇది వచ్చేసి బీడిటి. ఇక్కడ వాటర్ ట్యాబ్ని బిగించుకోవచ్చు. ఇక్కడ కూల్ వాటర్ వస్తాయి. ఇది కన్సీల్డ్ వాల్వ్, షవర్ నీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఈ కన్సీల్డ్ వాల్వ్ నుంచి కూల్ వాటర్ అనేది షవర్కి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ హార్డ్ వాటర్ పైప్ లైన్ గురించి అయితే తెలుసుకుందాం. ఇది వచ్చేసి బీటీఎల్ఓ. ఇక్కడ మనకి హార్డ్ వాటర్ అనేది రావడం జరుగుతుంది గీజర్ నుంచి. ఇది పైన ఉండేదంతా మొత్తం హాట్ వాటర్ పైప్ లైన్. ఇది వచ్చేసి బీడిటి. ఇక్కడ మనకి ట్యాబ్ అనేది బిగించడం జరుగుతుంది. ఈ ట్యాబ్లోనే మనకి వేనీల్ అనేది రావడం జరుగుతుంది. ఇది హాట్ వాటర్ కన్సీల్డ్ వాల్వ్, షవర్కి హాట్ వాటర్ నీళ్ళని ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి టీ. ఇక్కడ నుంచే కూల్ వాటర్ మరియు హాట్ వాటర్ మిక్స్ అయ్యి షవర్కి అనేది నీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ట్యాబ్ హైట్ అనేది టైల్స్ అనేది ఎంతవరకు వేస్తారనేది చూసుకొని అక్కడి నుంచి 26 ఇంచెస్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది హైట్ అనేది. ట్యాబ్ నుంచి కన్సీల్ వాల్వ్కి 16 ఇంచెస్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కామెంట్ పెట్టండి, తప్పకుండా సమాధానమిస్తాను. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.